हाय एवरीवन, नेनु शुभ, वेलकम टू आवर चैनल। अंदरू एप्पटिनुंचो आश्रमम चूपिमंटुन्नारू। सो ई रोजु आश्रमम टूर చేద్దాం అన్నమాట। ఈ ఆశ్రమం టూర్ లో మనకు ఒక బుజ్జి గైడ్ కూడా ఉంది। ఏది నీ పేరు చెప్పు? అంజనా। అంజనా, ఓకే। మరి ఇప్పుడు నాకు ఆశ్రమం అంతా చూపియాలి నువ్వు। इधी आश्रम गेट इप्पुडु पैकी वेल्लाक राइट साइड एमो टेंपल्स, आयुर्वेद हॉस्पिटल, स्टाफ क्वार्टर्स इवन्नी उंटाई। लेफ्ट साइड एमो योगा हॉल्स, कैफेटेरिया इवन्नी उंटाई अन्नमाट। चूपिस्तानु। सो एग्जैक्टली गेट मुंदु ओक वाटर बॉडी उंदी, अदैते हाईलाइट उंटदि अन्नमाट। अप्पुडप्पुडु मेम कूडा वेल्ताम अक्कड मेडिटेशन चेयडानिकि अर्ली मार्निंग। स्टार्ट चेद्दाम। ओय अप्पुडे कादु रिकॉर्डिंग एंदुकु। సో ఇప్పుడు మనం గేట్ నుంచి రైట్ సైడ్ వచ్చాము। ఇటంతా ఏముందో మనకి అంజు చూపిస్తది। ఇప్పుడు ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది। ఓ ఆ వాటర్ ఫాల్ ఏమో అంజుకంట ఒక చిన్న పాండ్। ఏది పాండ్? అదిగో। ఓకే, ఇంకా ముందుకు వెళ్తే ఏముంటది? ఆయుర్వేద హాస్పిటల్। మీకు అక్కడ డాక్టర్స్ కూడా తెలుసా అంజు? ఆ అక్కడ తెలుసు। ఎవరు? డాక్టర్ విష్ణు। ఇక్కడ లేక్ సైడ్ వ్యూ కూడా ఉంది కదా, బాగుంది కదా? అవును, ఒకసారి చూద్దాం లేక్ ది। మమ్మల్ని ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళనిరన్నమాట ఒకసారి వచ్చాక కోవిడ్ వల్ల। ఎప్పుడైనా లేక్ని చూడాలనుకుంటే ఇక్కడ ఈ లాన్లో కూర్చొని హ్యాపీగా లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం। అయితే ఇక్కడ చాలా ఎండగా ఉంది కానీ ఈవినింగ్స్ అయితే చల్లగా ఉండి ముందు లేక్ సూపర్ ఉంటుంది అసలు। ఇంకొంచెం ముందుకెళ్తే ఆయుర్వేద క్లినిక్, ఆయుర్వేద యూనిట్ సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట। వాళ్ళ కిచెన్, వాళ్ళ టీ ఏరియా అవన్నీ। ఇదేమో ఆయుర్వేద హాస్పిటల్। సో మేము ఆయుర్వేద కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇక్కడే వచ్చేవాళ్ళము, పైన మా థియరీ క్లాసెస్ జరిగాయి। ఇంకొంచెం ముందు టీ ఏరియాలో అటంతా మా ప్రాక్టికల్స్ జరిగాయి అన్నమాట। ఇదే ఆయుర్వేద టీ ఏరియా అన్నమాట। సో ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కి లేకపోతే ఆయుర్వేద చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ ఇది స్పెసిఫిక్ గా అన్నమాట। మా ఆయుర్వేద క్లాసెస్ జరిగేటప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం రోజు ఆఫ్టర్నూన్। ఇక్కడ కుకింగ్ చేసుకునే వాళ్ళము, రకరకాల టీస్ చేసుకునే వాళ్ళము, ఆయిల్స్ చేసుకునే వాళ్ళము। సో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం। చుట్టానికి కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చుట్టూ ఫారెస్ట్ ఉండి భలే ఉంటుంది। ఇప్పుడు ఇటు నుంచి మనకి వెళ్ళటానికి వే ఉందా లేకపోతే మొత్తం వెనక్కి వెళ్ళాలి? ఎటు వచ్చామో అటు ఉందా? ఇటువే లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటా। అంత క్లోజ్డ్ ఉంది, కొండలు ఉన్నాయి కదా। సో ఇప్పుడు మనం చూసింది ఆయుర్వేద కిచెన్ అన్నమాట। ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ చేయడానికి। మిగిలిన ఆశ్రమంలో వాళ్ళందరికీ వేరే కిచెన్ ఉంటుంది, వాళ్ళకి వేరే డైనింగ్ హాల్ ఉంటుంది। ఇదేమో ఆయుర్వేద స్పెసిఫిక్ డైనింగ్ ఏరియా। సో క్లినిక్ లోపలికి వెళ్ళి కొంచెం చూద్దాము। సో ఈ ఆయుర్వేద హాస్పిటల్ ఆపోజిట్లోనే పెద్ద కిచెన్ ఉంది। ఈ కిచెన్ ఆశ్రమం మొత్తానికి అన్నమాట। ఓపెన్ ఉంటే వెళ్ళి చూద్దాము। సో ఇక్కడ కొన్ని హాల్స్ ఉన్నాయి, కావాలంటే మనం వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు. పక్కన టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు మనం ఒక హాల్లోకి వచ్చాము. ఇక్కడే మా క్లాసెస్, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ సత్సంగ్స్, యోగా క్లాసెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలాంటిదే ఎగ్జాక్ట్లీ సేమ్ది దీని కింద ఒకటి ఉంది. యాక్చువల్లీ కిందున్న హాల్లో అయితే నాకు ఒకటి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. మీకు చూపిస్తాను అదేంటో. కింద హాల్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ హాల్లో అన్ని రిలీజియన్స్ గాడ్స్ ఉంటారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఈ హాల్స్ అన్నీ ఉన్న చోట వెనక కొంచెం ముందుకెళ్తే డైనింగ్ హాల్ ఉంటుంది. అసలు ఆశ్రమం మొత్తంలో నడుస్తూ ఉంటే హ్యాపీగా ఏదో ఊర్లో లేకపోతే అడవిలో నడుస్తున్నట్టుంది. సో ఈ ఏరియా అంతా అకామిడేషన్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకామిడేషన్, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, లేకపోతే ఇక్కడ డామ్స్ కూడా ఉంటాయి. నా రూమ్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. అదేమో ఒక బొటీక్ అనమాట. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, అంటే రోజు వాడుకునే వస్తువులు, షాంపూ, సోప్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో యూ విల్ గో టు యువర్ రూమ్ అండ్ ఈట్ దట్ ప్లాంట్ యాస్ వెల్. ఐ మైట్ గెట్ హంగ్రీ. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది. ఫ్రైడేస్ ఇక్కడ హాలిడే అనమాట. సో ఆ డే డెఫినెట్లీ వచ్చి ఆడతారు అందరూ. మిగిలిన డేస్ కూడా 6:30కి అలా వచ్చి ఆడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్ది హెల్త్ హట్ అనమాట. హెల్త్ హట్ అంటే ఒక బుల్లి క్యాఫెటేరియా టైప్ అని. ఇప్పుడు బాగా తిరిగాం కదా, కొంచెం ఆకలేస్తుంది. సో ఇక్కడ ఏమన్నా తిని తాగి మళ్ళీ బయలుదేరుతా. హాయ్ సాజు సార్, నా ఆర్డర్ వచ్చేసింది. అంజు నీది రాలేదా ఇంకా? నాది కొద్దిగా కష్టం. ఏం చెప్పావు అంత కష్టం ఉంది? మామూలుగా తిను, దాన్నే చూస్తా తింటుంది. నీ ఫ్రెండా అంజు? ఇది టీ ఏరియా. ఇక్కడ మీకు కొన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి మార్క్స్ ఆశ్రమంలో చాలా చోట్ల ఉంటాయన్నమాట. బేసిక్గా కోవిడ్ స్టార్ట్ అయ్యాక డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఈ మార్క్స్ వేశారు. షీ ఈస్ పుల్లింగ్ బ్యాక్. ఇప్పుడు మీకు నా రూమ్ చూపిస్తాను. కిందకి వెళ్ళేటప్పుడు కూడా మెట్ల మీద చాలా బాగుంటుంది. సో ఇదే నా రూము. స్టడీ టేబుల్, బెడ్. కానీ అసలు ఈ రూమ్లో బెస్ట్ పార్ట్ ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ప్రైవేట్ బాల్కనీ టైప్ అనమాట. ఓన్లీ నాకే యాక్సెస్ ఉంటుంది. సో सो ఇక్కడ కూర్చుంటే మార్నింగ్స్ లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్స్ ఇంకా సూపర్ ఉంటది అసలు సన్ రైజ్ సరిగ్గా తెలియదు కానీ ఇక్కడ నుంచి సన్ సెట్ మాత్రం చాలా బాగా కనిపిస్తది మొత్తానికి ఇవన్నమాట నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో అసలు ఇక్కడ ఏం చేస్తున్నాను అవన్నీ కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను ప్రస్తుతానికి ఇంతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై